Hi dear students, 100% English maatlaada galaru. Learn small small dialogues. Chinna chinna dialogulanu practice cheyandi. Andarito English lo anagalanga maatladandi. Hi dear students, ikkada railway station vadda passenger mariyu clerk maatladinaatundi telugu డైలాగులు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను హోంవర్క్ నంబర్ 2 నాకు తెలిసి అందరూ కూడా చక్కగా తెలుగు వాక్యాలను తెలుగు డైలాగులను ఇంగ్లీష్లో రాసి ఉంటారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఇది ఆన్సర్ షీట్ ఇది సో మీరు రాసింది కరెక్టా రాంగా ఒకసారి చెక్ చేసుకోండి రైల్వే స్టేషన్ వద్ద पैसेंजर मरियु क्लर्क वीरिद्दर माट्लाडिनटुवंटि डैलाग्स मनं इप्पुडु इंग्लीश लो चूडबोतुन्नां सो जाग्रत्तगा अर्थं चेसुकोंडि अलागे सोंतंगा इंग्लीश लो माट्लाडडानिकि प्रयत्निंचंडि ओके कम ऑन रैल्वे स्टेशन वद्द अट् द रैल्वे स्टेशन हेडिंग मुंदुगा पैसेंजर माट्लाडुतू उन्नारु पैसेंजर माट्लाडुतुन्नाडु एमंटुन्नाडु क्षमించండి సార్ చూడండి స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళతో మాటలు కలపాలనుకున్నప్పుడు సహజంగా క్షమించండి సార్ అనండి చాలా బాగుంటుంది స్టార్టింగ్ లో సరే తెలుగులో అయితే అలాగా ఇంగ్లీష్ లో అయితే గనుక చూడండి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడండి కొంచెం వాళ్ళని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాము అని మీకు అనిపిస్తే గనుక ఎక్స్క్యూజ్ మీ సార్ అని వాళ్ళని పలకరించండి క్షమించండి సార్ అంటే వారు వేరే పనులలో ఉంటారు కదా జనరల్ గా సో ఆ విధంగా ఎక్స్క్యూజ్ మీ సార్ అనడం మంచిదండి ఓకే ఫస్ట్ వాళ్ళని పలకరించేటప్పుడు ఆ ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్తే కొంచెం క్షమాపణలు అడిగినట్టే అన్నమాట ఓకే అపాలజీ అంటారు దాన్ని ఓకే సరే सो पैसेंजर वच्चेसि इप्पुडु क्लर्क दग्गर मात्लाडुतुन्नाडु काबट्टी क्लर्क तो पनि उंडेदि पैसेंजर को काबट्टी क्षमिंचंडि सार अनि मोदलुपेट्टाडु ओके डैलाग अला स्टार्ट अय्यिंदि क्षमिंचंडि सार एक्स्क्यूज मी सार अप्पुडु क्लर्क अंटाडु आ चेप्पंडि नेनु मीकु अंटे मीकोसं एं चेयगलनु अनि क्लर्क अंटुन्नाडु अन्नमाट आ चेप्पंडि नेनु मीकोसं एं चेयगलनु Yes, tell me. Ah, chapandi. Yes, tell me. Yes, tell me. Yes, tell me. Ah, chapandi. Nen meekosam em cheyagalanu? What can I do for you? Chudandi. Idi manchi vakyam idi. Nenu meekosam em cheyagalanu? Em sahayam cheyagalanu? Ardhayinda? Ee vidhanga adiginattu. What can I do for you? Nen meekosam em cheyagalanu? What can I do for you? Nen meekosam em cheyagalanu? What can I do for you? నేను మీ కోసం ఏం చేయగలను? ఆ చెప్పండి నేను మీ కోసం ఏం చేయగలను? Yes, tell me. What can I do for you? అప్పుడు ప్యాసింజర్ అంటాడు. నాకు కొంచెం సమాచారం తెలుసుకోవాలని ఉందండి. నాకు కొంచెం సమాచారం తెలుసుకోవాలని ఉందండి. I want to know some information. I want to know. Know అంటే తెలుసుకోవడం. I want to know some information. Information ante samacharam. I want to know some information. Naaku koncham samacharam telusukovalanundandi. I want to know some information. Appudu clerk antadu. Meeru em telusukovalanukuntunnaru? Ante em samacharam telusukovalanukuntunnaru ani adigadu anamata. Clerk. What do you want to know? 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 నీకేం తెలుసుకోవాలనుంది? నీకేం తెలుసుకోవాలని ఉంది? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి అని అంటున్నాడు అన్నమాట. What do you want to know? క్లర్క్ అన్నాడు. What do you want to know? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అప్పుడు ప్యాసింజర్ అన్నాడు. మేము చెన్నై వెళ్ళాలనుకుంటున్నాము. మేము చెన్నై వెళ్ళాలనుకుంటున్నాము. We want to go to Chennai. We want to go to Chennai. మేము చెన్నై వెళ్ళాలనుకుంటున్నాము. We want to go to Chennai. We want to go to Chennai. We want to go to Chennai. We plan to go to Chennai.
వీఆర్ గోయింగ్ టు చెన్నై సింపుల్ అలాగని చెప్పవచ్చు ఇలాగే చెప్పాలనేది ఏం లేదండి ఒకవేళ మీరు అలా రాసినా ఓకే తప్పు పట్టకండి అర్థమైందా సింపుల్గా షూట్ అయితే చాలు ఓకేనా రైట్ మేము చెన్నై వెళ్తున్నామండి లేదా వెళ్ళాలనుకుంటున్నామండి వీ వాంట్ టు గో టు చెన్నై అప్పుడు క్లర్క్ అంటున్నాడు మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి లేదా ఎప్పుడు వెళ్తారు వెన్ విల్ యు గో ఎప్పుడు వెళ్తారు వెన్ విల్ యు గో ఎప్పుడు వెళ్తారు వెన్ విల్ యు గో వెన్ విల్ యు గో అంటే భవిష్యత్తు కాబట్టి ఎప్పుడు వెళ్తారు వెన్ విల్ యు గో అన్నాడు అప్పుడు ప్యాసింజర్ అంటున్నాడు మేము వచ్చే వారం వెళ్తాము మేము వచ్చే వారం వెళ్తాము వీ విల్ గో బై ద నెక్స్ట్ వీక్ వీ విల్ గో బై ద నెక్స్ట్ వీక్ మేము వచ్చే వారం వెళ్తాము మేము వచ్చే వారము వెళ్తాము వీ విల్ గో బై ద నెక్స్ట్ వీక్ అప్పుడు మళ్ళీ క్లర్క్ అంటున్నాడు సరే మీరు అడ్వాన్స్గా మీ సీట్లు రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నారా మీరు అడ్వాన్స్గా మీ సీట్లు రిజర్వ్ చేయాలనుకుంటున్నారా లేదా రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో చూడండి ఓకే డూ యూ వాంట్ టు రిజర్వ్ యువర్ సీట్స్ ఇన్ అడ్వాన్స్ డూ యూ వాంట్ టు రిజర్వ్ యువర్ సీట్స్ ఇన్ అడ్వాన్స్ చూడండి మంచి వాక్యం ఇది డూ యూ వాంట్ టు రిజర్వ్ యువర్ సీట్స్ ఇన్ అడ్వాన్స్ అప్పుడు ప్యాసింజర్ అంటున్నాడు ఆ అవునండి ఎస్ 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 సార్ ఎస్ ఎస్ సార్ ఆ అవునండి అవునండి ఎస్ ఎస్ సార్ అట్లా క్లర్క్ అంటున్నాడు మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమంది ఉన్నారు హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ అంటే ఎంతమంది వెళ్తున్నారు అని అర్థం అక్కడ మీరు ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది ప్యాసింజర్ మీరు అని అర్థం హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ అన్నాడు అప్పుడు ప్యాసింజర్ అంటున్నాడు మేము నలుగురము ఉన్నామండి మేము నలుగురము వీఆర్ ఫోర్ మెంబర్స్ మేము నలుగురం ఉన్నామండి మేము నలుగురం ఉన్నామండి వీఆర్ ఫోర్ మెంబర్స్ మళ్ళీ క్లర్క్ అడుగుతున్నాడు చెన్నైకి టికెట్ రేటు ఎంతో మీకు తెలుసుకోవాలనుందా అన్నాడు చెన్నైకి టికెట్ రేటు ఎంతో మీకు తెలుసుకోవాలనుందా ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు నో ద ఫేర్స్ టు చెన్నై ఫేర్స్ అంటే ఇక టికెట్ ధర అన్నమాట డూ యూ వాంట్ టు నో ద ఫేర్స్ టు చెన్నై చెన్నైకు మరి టికెట్ రేటు ఎంతుందో మీరు తెలుసుకోవాలనుందా డూ యూ వాంట్ టు నో ద ఫేర్స్ టు చెన్నై డూ యూ వాంట్ టు నో ద ఫేర్స్ టు చెన్నై చెన్నైకు టికెట్ ధర ఎంతో టికెట్ రేట్ ఎంతో తెలుసుకోవాలనుందా నీకు అని అడిగాడు ఆ అవునండి చెప్పండి ఆ అవునండి చెప్పండి ఎస్ ఎస్ సార్ ప్లీజ్ టెల్ మీ ఎస్ సార్ ప్లీజ్ టెల్ మీ ఆ అవునండి చెప్పండి ఎస్ ఎస్ సార్ ప్లీజ్ టెల్ మీ అని క్లర్క్ అంటున్నాడు మీరు ప్రయాణము ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు అంటే మీరు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు మీరు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని మీద కదా మనం రేటు అంటే టికెట్ రేటు చెప్పగలుగుతాడు అందుకని అడిగాడు అనమాట మీరు ప్రయాణము ఎక్కడి నుండి ప్రారంభిస్తారు ఓకే ఫ్రమ్ వేర్ టు యూ స్టార్ట్ యువర్ జర్నీ చూడండి ఫ్రమ్ వేర్ టు యూ ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడి నుండి డూ యూ స్టార్ట్ యువర్ జర్నీ నీ జర్నీని ప్రారంభిస్తావు నీ జర్నీని ఎక్కడి నుండి ప్రారంభిస్తావు అని అడిగాడు మీరు ప్రయాణము ఎక్కడి నుండి ప్రారంభిస్తారు ఓకే ఫ్రమ్ వేర్ టు యూ స్టార్ట్ యువర్ జర్నీ అని అడిగాడు మేము గుంతకల్ నుండి బయలుదేరతామండి అన్నాడు మేము గుంతకల్ నుండి బయలుదేరతాము వి స్టార్ట్ ఫ్రమ్ గుంతకల్ సార్ అన్నాడు వి స్టార్ట్ ఫ్రమ్ గుంటకల్ లేదా వి స్టార్ట్ ఫ్రమ్ గుంటకల్ సార్ మేము గుంటకల్ నుండి బయలుదేరతామండి అన్నాడు అప్పుడు క్లర్క్ అంటున్నాడు రైలు టికెట్ తల ఒక్కింటికి 350 రూపాయలు రైలు టికెట్ తల ఒక్కింటికి 350 రూపాయలు ద ట్రైన్ ఫేర్ పర్ హెడ్ ఈజ్ 350 రూపీస్ పర్ హెడ్ అంటే తల ఒక్కింటికి అంటే ఒక వ్యక్తికి అని అర్థం అర్థమైందా ద ట్రైన్ ఫేర్ పర్ హెడ్ ఈజ్ 350 రూపీస్ 350 రూపాయలు తల ఒక్కింటికి 350 రూపాయలు అన్నాడు మళ్ళీ ప్యాసింజర్ అడుగుతున్నాడు ప్రశ్న మరి పిల్లలకైతే ఎంతండి మరి పిల్లలకైతే ఎంతండి 350 రూపాయలు అన్నారు కదా అది పెద్దవారికి ఉండొచ్చు మరి పిల్లలకైతే ఎంతండి అన్నాడు ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ ది చిల్డ్రన్ వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ ది చిల్డ్రన్ పిల్లలకైతే ఎంతండి అలా అప్పుడు క్లర్క్ అంటున్నాడు పిల్లలకు తల ఒక్కింటికి 200 రూపాయలు అండి ఫర్ ద చిల్డ్రన్ దట్ మీన్స్ ఒకరికైతే ఇట్ ఈస్ 200 రూపీస్ ఓన్లీ
ఫర్ చిల్డ్రన్ 200 రూపీస్ ఓన్లీ అన్నాడు. పిల్లలకైతే 200 రూపాయలు అంటే ఒకరికి అని అర్థం. ఓకే, సో అది పిల్లలకు తల ఒకటికి 200 రూపీస్, 200 రూపాయలు ఫర్ ది చిల్డ్రన్ పర్ హెడ్ 200 రూపీస్ అలాగైనా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే సార్, దయచేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇవ్వండి అని అడిగాడు. సరే సార్, దయచేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవ్వండి అన్నాడు. ఓకే సార్, ప్లీజ్ గివ్ మీ ద రిజిస్ట్రేషన్ ఫామ్. అంటే ఓకే అండి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవ్వండి, మరి మా విషయాలన్నీ ఎంట్రీ చేస్తాము అని అర్థం. ఆ విధంగా ఓకే సార్, ప్లీజ్ గివ్ మీ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అని అడిగాడు. ఇదిగో తీసుకోండి, ఇదిగో తీసుకోండి, హియర్ ఇట్ ఈస్, ప్లీజ్ టేక్ ఇట్, హియర్ ఇట్ ఈస్ అంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, తీసుకోండి, ఇది హియర్ ఇట్ ఈస్, ప్లీజ్ టేక్ ఇట్, హియర్ ఇట్ ఈస్, ప్లీజ్ టేక్ ఇట్. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ ధన్యవాదాలు. కామన్గా ఆ ధన్యవాదాలు అనేది తెలుగులో అంటాం, కామన్గా ఇంగ్లీష్లో యు ఆర్ వెల్కమ్ అని చెప్పాలి. ఎవరైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు యు ఆర్ వెల్కమ్, 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 యు ఆర్ వెల్కమ్, ఆ విధంగా చెప్పడం నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, ప్యాసింజరు క్లర్క్ హ్యాపీగా మాట్లాడుకోవడం మనం చూసాం, అవునా? సో దీన్ని ఒకేసారి మొత్తం ఓవరాల్గా ఇంగ్లీష్లోనే మొత్తం చెప్పుకునేటట్టుగా ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇంగ్లీష్లో చెప్పుకుందాం, తెలుగుకి వదిలేద్దాం. ఓకేనా, మనం నేర్చుకుంటుండేది ఇంగ్లీషు, ఓకే, తెలుగు కామన్ మనకు వచ్చేది వస్తుందండి. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఇంగ్లీష్ మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు. ఓకే, అట్ ద రైల్వే స్టేషన్ హియర్ ప్యాసింజర్ అండ్ క్లర్క్ బోత్ ఆర్ టాకింగ్ ఈచ్ అదర్, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్యాసింజర్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఎస్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ప్యాసింజర్ అంటున్నాడు, ఐ వాంట్ టు నో సమ్ ఇన్ఫర్మేషన్ సార్, వాట్ డు యూ వాంట్ టు నో, వాట్ డు యూ వాంట్ టు నో, వీ వాంట్ టు గో టు చెన్నై, వెన్ విల్ యూ గో, వీ విల్ గో బై ది నెక్స్ట్ వీక్, ఓకే, డు యూ వాంట్ టు రిజర్వ్ యువర్ సీట్స్ ఇన్ అడ్వాన్స్, ఆ ఎస్ సార్, యా yes, how many members are there, we are 4 members, do you want to know the fares to Chennai, yes sir, please tell me, okay, from where do you start your journey, we start from Gundagal sir, the train fare per head is 350 rupees, what is the fare for the children, for the children it is 200 rupees only, okay sir, please give me the registration form, here it is, please take it, thank you so much sir, you are welcome. So this is the communication between a passenger and the clerk at the railway station. So I think, I hope you all understand well and you will use in your daily routine life. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మై డి స్టూడెంట్స్, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మనం కొత్త కొత్తగా సిచ్యుయేషన్స్ బట్టి డైలాగ్స్లను క్రియేట్ చేసుకోవడం, సొంతంగా చెప్పడం చేస్తే కనుక ఇంగ్లీష్ రాదు అనే మాట ఉండదండి. చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఎవరైనా సరే అద్భుతంగా ఇంగ్లీష్లో రాణించగలుగుతారు, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వెయిట్ ఫర్ ది హోంవర్క్ నంబర్ 3. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బాయ్.